భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం సమీపంలోని లో లెవెల్ బ్రిడ్జిపై నుండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు పొంగడంతో స్కూళ్లకు వెళ్లిన పిల్లలు అవతల వైపు ఇరుక్కుపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పిల్లల్ని భుజాల మీద మోసుకుని వాగును దాటిస్తున్నారు. అత్యవసరంగా వాగు దాటాల్సిన వారిని ట్రాక్టర్ సాయంతో తరలిస్తున్నారు. చిన్న వర్షాలకే వాగు పొంగుతుండటంతో బడికి వెళ్లాల్సిన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వరదల వల్ల పిల్లలను స్కూళ్లకు పంపాలంటేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీలో దాదాపు 9 ఊర్లు ఉన్నాయి. 9 ఊర్లు సగం అటు సగం ఇటు ఉన్నాయి. మధ్యలో ఈ యొక్క బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి లాంటిది. చిన్న వర్షానికే ఇంత భారీ ఎత్తున బ్రిడ్జిపై నీళ్ళు వస్తున్నాయి. దీన్ని వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు, అయ్యా మీరు పట్టించుకోవాలా, చిన్న చిన్న పోరగాళ్ళు స్కూల్లోకి పంపించినాం, ఆ పోరగాళ్ళని తీసుకురావాలన్నా రాకపోకలు బంద్ అయినాయి, ఇటు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు వన వెంకటేశ్వరరావు గారు దీన్ని పరిష్కరించాలా. లేని పక్షంలో అయ్యా కేసీఆర్ గారు మీరు కూడా మా మీద కొద్దిగా దృష్టి జాలి చూపించి మీరైనా మా ఈ సీతారాంపురం గ్రామ పంచాయతీకి ఒక వంతెన మంజూరు చేయాలని